ముగిసిన యువగళం యాత్ర వైసీపీలో టికెట్ల రగడ జగన్ వెంటే ఉంటానంటోన్న జోగి రమేష్ ఇలాంటి టాప్ నైన్ ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు చూద్దాం జగనన్న విదేశీ విద్యా దీవెన నిధుల్ని విడుదల చేశారు సీఎం జగన్ అర్హులైన 390 మంది విద్యార్థులకు 41 కోట్లను బటన్ నొక్కి జమ చేశారు పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన కార్యక్రమం పెట్టామన్నారు సీఎం సబ్సిడీ పై సిలిండర్లు ఇస్తానని చంద్రబాబు మోసం చేశారన్నారు బుగ్గన రుణమాఫీ చేస్తామని రైతులకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు జగన్ చేస్తోన్న అభివృద్ధిపై విషప్రచారం చేస్తున్నారన్నారు విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని వైసీపీ చేసిన అభివృద్ధిపై టీడీపీతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు బుగ్గన టికెట్ ఇచ్చేది ఇవ్వనిది మీకు చెప్పాలా అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు పినిపే విశ్వరూప్ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయారు మంత్రి సీటుపై సీఎంతో జరిగిన చర్చ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు విశ్వరూప్ కాకుండా ఆయన కొడుకుకు టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది రాజోల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు రాపాక వరప్రసాద్ అయితే వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా అన్నారు ఎమ్మెల్యేగా కాకపోయినా ఎంపీగా పోటీ చేయమన్నా సిద్ధమే అన్నారు జగన్ చెప్పిన ప్రతి పని చేశానని పార్టీ చెప్పినట్టుగా గడప గడపకు వెళ్లానని ఎక్కడో తేడా జరిగిందో తెలియట్లేదంటున్నారు పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు సర్వేలో తన రిపోర్ట్స్ బాగాలేదని జగన్ చెప్పారన్నారు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ వెంటే ఉంటానంటూ తేల్చి చెప్పారు చిట్టిబాబు పి గన్నవరంలో ఎమ్మెల్యే చిట్టిబాబు అనుచరులు ఆందోళన చేపట్టారు మళ్లీ చిట్టిబాబుకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు చిట్టిబాబు ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు అనుచరులు కార్యకర్తలు కొత్త వాళ్లకు టికెట్ ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందంటూ నినాదాలు చేశారు టికెట్ ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ వెంటే ఉంటా అన్నారు మంత్రి జోగి రమేష్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా గీత దాటే ప్రసక్తే లేదన్నారు పెడనలో పోటీ చేయమంటే చేస్తా మైలవరం వెళ్లమంటే వెళ్తా అన్నారు ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా అంటూ జగన్పై తనకున్న భక్తిని చాటుకున్నారు జోగి రమేష్ ఉచిత ఇసుక కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ లూత్రా సిఐడి తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు ఇరువైపులా వాదనలు ముగియడంతో పిటిషన్పై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది విజయనగరం జిల్లా పోలిపల్లి పసుపు మయమైంది యువగళం ముగింపు సభకు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఇద్దరినీ ఒకే వేదికపై చూసిన కార్యకర్తలు సంబరపడ్డారు ముగింపు సభకు టీడీపీ శ్రేణులు భారీగా హాజరయ్యాయి సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.